పాఠశాలలో పనిచేసే ఆయాలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏయుటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏయుటీసీ జిల్లా కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ దాదాపు 30 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని తక్షణమే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్లు, మాస్కులు, క్లీన్ కిట్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, పిఎంఈఎస్ఐ ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జీవో నెంబర్ 108 ప్రకారం 11,500 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ రోజు జీవో ఇచ్చారు 6,000 రూపాయలు స్కూల్లో ఆయాలకు ప్రకటించినట్టు, కానీ ఈ రోజు 2 నెలల 5న కూడా వాళ్ళకు పెండింగ్ వేతనాలు ఇవ్వలేదు. ఈ పెండింగ్ వేతనాలు చెల్లించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తున్నాం. డి బాలకృష్ణ, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వైఎస్ జగన్ గారు వీరి సమస్యలు పరిష్కరించాలా, పెండింగ్ జీతాలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునెప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కర్నూలు.